సుమారు ఏడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు బిచ్చగాడుగా వచ్చి ఇక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ ఒకే ఒక్క మూవీతో తెలుగులోనూ తిరుగులేని మార్కెట్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించినప్పుడు తమిళతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ మధ్య విడుదలైన పాటలు ఆ హైప్ను మరింత పెంచాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉండటంతో ఇక సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. మరి ఈ సినిమా అక్కడి ఆడియన్స్ని ఏ మేరకు ఆకట్టుకుంది, బిచ్చగాడు స్థాయి ఫలితాన్ని ఇక ఈ సీక్వెల్ అందుకుందా లేదా అనేది అక్కడి ఆడియన్స్ రివ్యూ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిచ్చగాడు 2 చూసిన యుఎస్ ఆడియన్స్ సినిమా పట్ల పాజిటివ్గానే స్పందించారు. ఇక కంప్లీట్ కమర్షియల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో ఆసక్తికరంగా సాగిందని అంటున్నారు. ముఖ్యంగా విజయ్ ఆంటోనీ ఇక యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని, ఫస్ట్ పార్ట్లో ఒక్కడే రెండు భిన్నమైన నేపథ్యాల్లో కనిపించాడు, ఈసారి ఇద్దరులా కనిపిస్తూ ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేశారని చెబుతూ ఉన్నారు. ఇక గురుమూర్తిగా విజయ్ ఆంటోనీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ షార్ట్స్ అన్నీ అదిరిపోయాయని చెబుతూ ఉన్నారు. యాంటీ బిక్లీ ఎంట్రీ, ఇక కోర్టు డ్రామా ఇవన్నీ ఆసక్తికరంగా చూపించారని చెబుతూ ఉన్నారు. దీంతోపాటు ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అన్నా చెల్లెల ఎపిసోడ్ ఇక ప్రేక్షకుల హృదయాలను మరోసారి కట్టిపడేసేలా ఉందని సినిమా చూసిన ఆడియన్స్ చెబుతూ ఉన్నారు. విజయ్ గురుమూర్తి హత్యకు గురైనట్లు, ఆ కేసు విచారణ కోర్టులో జరుగుతున్నట్లు చూపించే సీన్స్ కొత్తగా ఉన్నాయని అంటున్నారు. ఇక విజయ్ గురుమూర్తిని సత్య ఎందుకు చంపాడు, విజయ్ గురుమూర్తికి సత్యకు ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ సినిమాలో చూపించిన విధానం చాలా బాగుందని అంటున్నారు. అద్భుతమైన టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పుకుంటున్నారు. హీరో విజయ్ ఆంటోనీ ఇక స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి యుఎస్లో పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. ఇక యాక్షన్ సన్నివేశాలను సైతం డూప్ లేకుండా ఆయన స్వయంగా చేశారని, అవన్నీ చాలా బాగా ఉన్నాయని అంటున్నారు. సినిమాలోని మొదటి 4 నిమిషాల సీన్ ఇప్పటికే రిలీజ్ చేశారు. రక్తం శరీరంలోని ఇతర అవయవాలు మార్చినట్టు ఇక మెదడును కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తే ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని ఒక శాస్త్రవేత్త అందులో చెబుతారు. ఆయనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటారు. ఐజక్ న్యూటన్, ఇక మహాత్మా గాంధీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి మేధావులను మరింత ఎక్కువ కాలం బతికించవచ్చని శాస్త్రవేత్త తెలుపుతారు. ఇక మంచి వాళ్ళు ఎక్కువ కాలం బతికితే ఓకే, హిట్లర్ వంటి చెడ్డవారు, నియంతలు ఎక్కువ కాలం బతికితే ప్రజలకు నష్టం కాదా అని ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అంటారు. ఇక దానికి సినిమాలో జస్టిఫికేషన్ ఇచ్చిన విధానం చాలా బాగుందని అంటున్నారు. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని, ఖర్చుకు వెనకాడకుండా పెట్టిన ఖర్చు ఇక ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుందని అంటున్నారు. లావిష్ బిల్డింగులు, ఇక ఫారిన్ లొకేషన్లతో చూడడానికి విజువల్ ట్రీట్లా ఉంది. బిచ్చగాడులో తల్లి ఆరోగ్యం కుదుట పడటం కోసం ధనికుడైన ఓ వ్యక్తి బిచ్చగాడిలా ఉండటం చూపించారు. ఇక సీక్వెల్లో బిచ్చగాళ్ళుగా ఉన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి కొందరు బడా మనుషులు ఎలాంటి పనులు చేస్తున్నారనేది బాగా చూపించారని యుఎస్ ఆడియన్స్ చెబుతూ ఉన్నారు. అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.